అనసూయ రెచ్చిపోయింది. అది మామూలుగా కాదు, ఒక రేంజ్లో రఫాడిస్తూ, మా దుస్తులపై ఈ వీర స్టార్స్కెందుకు? వేసుకోవడం తీసుకోవడం మా ఇష్టం. పెళ్ళై గంపటి పిల్లలు ఉన్న స్టార్ హీరోలంతా ఆ పని చేయడం మానేశారా అంటూ కోపంతో ఊగిపోయింది. అసలు సంగతికొస్తే తన వస్త్రధారణపై కామెంట్ చేసిన ఓ సీనియర్ నటుడిపై అనసూయ ఫైర్ అయ్యారు. ఎవరికి ఇష్టం వచ్చిన దుస్తులు వారు ధరిస్తారని, అది వ్యక్తిగతమని మండిపడ్డారు. ఈ మేరకు ఆమె సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టారు. నా వస్త్రధారణ గురించి ఓ సీనియర్ యాక్టర్ చేసిన కామెంట్స్ని ఇప్పుడే చూశా. నటుడిగా అపారమైన అనుభవం ఉన్న ఆయన అలా మాట్లాడటం బాధ కలిగించింది. దుస్తులు ధరించటం అనేది వ్యక్తిగత అంశం. ఎవరికి నచ్చిన దుస్తులు వారు వేసుకుంటారు. ఒక్కోసారి వృత్తిపరంగానూ విభిన్న దుస్తులు ధరించాల్సి ఉంటుంది. సోషల్ మీడియా అనవసరమైన విషయాల్ని హైలైట్ చేస్తుంది. అదే మీడియా ఆ సీనియర్ నటుడు మద్యం సేవిస్తారని కానీ, చిరిగిన బట్టలు తొడుక్కుంటారని కానీ, ఆన్ స్క్రీన్పై మహిళల్ని కించపరిచే విధంగా ప్రవర్తిస్తారని కానీ చెప్పకపోవడం ఆశ్చర్యపడాల్సిన విషయం. పెళ్ళై పిల్లలున్న స్టార్ హీరోలంతా హీరోయిన్లతో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేస్తుంటే దాని గురించి ఎవరూ ప్రశ్నించరెందుకు? చొక్కా లేకుండా తమ శరీరాన్ని చూపిస్తుంటే నోరు మెదపరెందుకు అని ఘాటుగా సమాధానమిచ్చారు. కానీ ఆ నటుడు ఎవరో చెప్పకపోవడం గమనార్హం.